హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటివి మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వద్దయ్యా వద్దయ్యా, నీ చెల్లె చంపుకుంటే మనం కరణ పెన్షన్ ఉన్నావు, మనకు పిల్లగాలు పుడతారు అన్నయ్య, మన పాపం తగ్గుతుంది. అద్దు 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 అద్దు, పాపం మన చేతిలో. చూడు నా పిల్ల ఎంత మంచిది, ఎంత మంచిది అని చూడుంది. నాట ఒకటి ఒక్కరుంటు దుర్గ సుందర అంటే దుర్గ సుందర నా మేలు ఓరుతాంది నా భార్య. అది చూడు, అరిచేతల బంతులు అల్లహార ముద్దగా సాదుకుంటే గౌరంగా సాగిన బిడ్డలు గాడిదలు అవుతారు అన్నట్టు గౌరంగా సాదుకుంటే గింత మోసం చేస్తారు. కింద నడితే మీ చెల్లెకు అరికాళ్ళకు మట్టి అడుతుందని అరిచేతలు నడిపించుకున్నారు కదా మీరు. ఓ గిట్లా నడిపించుకున్నాము, కానీ ఏం చెప్తాము, దొంగ ముండ గింత మోసం చేస్తావి నల్ల మొక్కలు నాన. ఓ అన్నయ్య అన్నలకు అలానంటే మా ఇజ్జటి పోయే కాలం వచ్చింది. నేను సంగీతానికి సింతకాయలు రాలయ్యే, పండ పెట్టి ఒకటో పుచ్చుకుంటే పులుసకాయ మన్నవు రాలుతాయి. ఇట్లా ఎట్లా చెప్తావే, దుర్మార్గులని ప్రాణం తీస్తానని కడగం పట్టుకోరు పెద్దోడు బాణాప మారా ఊరికి వస్తా అంటే దుర్గ సుందరి కళ్ళ చూసింది నాదాని చేతులతో పానం తీయకయ్యా, ఆడదాని పానం తీస్తే ఆరేడు తరాలు దాకా కలుగుతాయి. నీ కత్తికి నెత్తురెందుకంటారే, ఏడుగురు కటికొల్ల విలిసి కటికొల్ల చేతు లోపల నీ చెల్లెని విడత కటికొల్లు తీసుకుపోయి కత్తుల బండ మీద నీ చెల్లె పానం తీస్తారు. కటికొల్ల కప్ప ఎప్పు అన్నది దుర్మార్గురాలు నలుగురన్నలమ్మలు అందరిట్ల పెద్దోడు బాణాపమారాదు పెళ్ళాల మాటలు నమ్మిండు. నిజమే నిజమే, నా చేతులతో దినపానం ఎందుకు తీయాలి, ఇన్ని రోజులు బట్టి గౌరంగా సాదుకుంటే గాడిదైంది దొంగముండ. అది ఎడుగురు కటికొల్ల విలిసన అయ్యో కటికెలాలి, ఇప్పుడు ఈ గడియ లోపల మా చెల్లారు చూడకుండా దండరెక్కలు వెనుకకి రిసి కట్టేసుకొని గొర 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 గుంజుకొని అద్దోరబడి లోపల కత్తుల బండ మీద కరకర కరకర గొంతులు కోసి కడగడి కత్తులు ఆనవాలు పట్టుక రమ్మన్నలు నలుగురన్నలమ్మలు ఎడుగురు కటికొల్లు చూసినవా, కత్తికి చుట్టం లేదు, కటికోని నిన్నరు లేదు, కోడికి పాలు లేవు, వేడికి పూత లేదు, పోగందానికి వాయు వరుస లేదు. కొయ్యి కొయ్యి వెంట కర తల్లి సర్వమ్మ కోసే కులం కటిక కులము, ఎడుగురు కటికొల్లు చూసినవా, వెనుక ముందు విచారం లేక ఆడవిల్ల సరోజనమ్మ దగ్గరికి వచ్చి ఎంతకు దండరెక్కలు ఇచ్చి కట్టేసుకొని గొర 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 గుంజుకొని పోతాంటే అన్నగల్ల మొక్క మిలమిల చూస్తాంది ఆ చెల్లె సరోజన దేవి. అన్నా నా గుణం నీకు తెలవదార, నీ గుణం నాకు తెలవదార, వదిలిన మాటలు పట్టుకొని అన్నా ఇలా నన్ను అడిగి పాలి ఎత్తన్నవా, నా ప్రాణం దీయమన్నవారా అన్నా అని కంటికేడు దారలు వడ కన్నీరు పెడతాంది చెల్లె సరోజనమ్మ. కానీ ఎడుగురు అటువంటి నలుగురన్నదమ్ములు పిల్లల మాటలు నమ్మి ఏడేడు మెడలు పోతున్నారు. అమ్మవారు సరోజనమ్మ ఏమనుకున్నది, నిప్పుకు సెదలు పట్టది నిజం ఎన్నడి దాగబోదు.
మరి కానున్న కార్యం కాక తీరన్న అయి తీరింది. ఎన్ని రకాలు చెప్పిన నా అన్నగాళ్ళు వింటలేరు నా ప్రాణం ఏమన్నారు కాబట్టి. నా ప్రాణం పోత నా జీవనం పోత నా తల్లిదండ్రిని గర్వపోత నేను అని అమ్మవారు సరోజనమ్మ కలకల కలకల కన్నీరు తీసుకుంటే ఎడుగురు కటికొల్ల ఎంబడి పోతుంటే కత్తుల బండ మీదకి తీసుకువచ్చింది సరోజనమ్మను. కలుసుకో తల్లిదండ్రిని ఆది చేసుకో అన్నదమ్ముల క్షణం లోపల నీ ప్రాణం దిత్తమనంగా అమ్మవారు సరోజనమ్మ పదేళ్ల పబ్బది పట్టింది ఐదేళ్ల ఆరతి పట్టింది ఇచ్చినోడ ఈశ్వరుడా రాత రాసిన బ్రహ్మదేవ ప్రాణం తీసుకుపోయేవాడు యమధర్మ రాజా ఏ తప్పు తెలవది ఏ నేరము తెలవది పరాయి పురుషుని ముఖం కన్నెత్తి చూడలేదు నేను. పాపకారి వదినడు చూసినవా అన్నగాళ్లకు ఏడు ముచ్చట్లు ఎక్కిచ్చి చెప్పి అడవి లోపల నా ప్రాణం తీసుకుంటూ చేస్తున్నారు అని భగవంతుని మీద బేర వేసుకొని కటికొల్ల చూసింది అన్నలా నా ప్రాణం దీవని కటికొల్లకు సెలవెట్టంగానే కత్తుల మీద బండారి పడితే కత్తులు మాయమైపోయి ఆవు ఏడు మల్లె పూల దండలయ్యి ఆవు సరోజనమ్మ మెడలో పడబడ్డది ఓ తల్లులా ఎడుగురు కటికొల్లు కొట్టి కొట్టి వేషాలు పోతున్నారు వేషకాంతులైతున్నారు సరోజనమ్మ ప్రాణం పోతలేకపాయ ఓరే అన్నలాల తమ్ములాలు ఎంతో మంది ప్రాణం తీసినవు గాని ఈ తల్లి ప్రాణం తీయాలంటే మన తరవైతలేదు సత్యవంతురాలు సామాన్య తిరురాలు అడవి లోపల వదిలిపెట్టి ఒక కొండ బొర్ర పానం తీసి రక్తం అంతా ఎర్రగనే ఉంటాయి నీళ్ళన్ని తెల్లగనే ఉంటాయి నీళ్ళన్ని నల్లగనే ఉంటాయి పాలన్నీ తెల్లగనే ఉంటాయి ఎవరు ఏర్పడి అయ్యేవాడు కొండ గొర్రె ప్రారంభం తీసి కడగని కత్తులు పట్టుకొని పోదామని సర్వజనమ్మను అడవి లోపల వదిలిపెట్టి బిడ్డ నీ అన్నగాళ్ళు ఉన్నరా అని నీ అన్నగాళ్ళ పట్నం రాకు ఒకవేళ నువ్వు వచ్చినట్టే మా శల్య పానం తీయలేదని మా పానం తీస్తారు బిడ్డ అని అడవి లోపల సర్వజనమ్మను వదిలిపెట్టి ఏ ఊరికన్న బొమ్మ అని కొంత దూరం వచ్చి ఒక కొండ గొర్రె ప్రాణం తీసి కడగని కత్తులు పట్టుకొని వచ్చి బారాప మారాలని పిలిచిండు దుర్గ సుందరిని పిలిచి ఓ తల్లి దుర్గ సుందరి మీ ఆడిబిడ్డ పానం తీసిన వారి కడగాలు చూచటల్లకు ఆ ఆడిబిడ్డ పానం పెయిందని పాపాత్మరాలు ఏమి చేస్తున్నాయి ఆ ఇంటి మీద బలో బలో పలో బులాలు చల్లుతున్నాయి ఈడవాసింది కోడి కూసింది మా ఆడిబిడ్డ ప్రాణం పెయింది ఎదురొచ్చిన శిపాయి 700 ఇచ్చిన మానవుడు లేడాని కిలకిల కిలకిల నవ్వుకుంటే ఏడేడు మేడల్లో పోతున్నది పాపాత్మరాలు సక్కిలేని వాళ్లకు సర్కారు సక్కన్నరయ్యా ఆ సర్వజన దేవి నన్ను కన్నా నాకు తల్లి లేదు నాకు కడుపులో కర్ణను కన్నా తల్లి లేదు నాకు జన్మనిచ్చిన తండ్రి లేడు అడుగులు అయిపోయింది సర్వజనమ్మ పరమేశ్వర ఎక్కడున్నావు దేవుడా అన్నిటికి ఆధారం పెట్టిన వాడే తిరిగే పక్షులకు ఆధారం ఉన్నది అని నాకు దిక్కు దీవులే పాయన అడవి పక్షులకు ఎవడు ఆహారం ఇచ్చను అడవి పక్షులకు ఎవడు ఆహారం ఇచ్చను మృగ జాతికి ఎవడు మేత పెట్టే వనచర
రాజులకు భోజనం ఎవడి పెంచను చెట్లకెవడు నీరు చేరి పోసే స్త్రీల గర్భంబుల శిశువులను ఎవడు పెంచను పనులకెవ్వడు సిగ బరగ విషము మధుపాలికెవ్వడు మకరంద మరించను మధుపాలికెవ్వడు మకరంద మరించను పశువులకెవ్వడు సెగ పచ్చిపురి జీవకోట్లను పోషింప నీవే కాని వేరొక దాత లేడయ్య వెతికి చూడనా వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూర అడవిలసిగ పక్షుల కాదాలను పెట్టిన ఊనీళ్ళల్లో ఉన్న చేపల కాదాలమ్మది గర్భము లోపలున్న శిశువు కాదారం పెట్టిన దేవుడా నాకెవరున్నరా ఎవరింటి ఓ వారే తల్లితో పుట్టిన తల్లికి తమ్ములు నాకు మీన బావరు లేరు తల్లికి అక్క ఎల్లళ్ళు నాకు చిన్నమ్మలు పెద్దమ్మలు ఉండబడికే వాళ్ళ ఇంటి పోయి వాళ్ళ దీవులు నేను బతుకున్నా ఎవరు లేని ఒంటరి దాన్ని అయిపోతేనే అమ్మా కష్టము కన్న తల్లడు వంటిది సుఖము బలవన్న తల్లడు వంటిది వచ్చిన్నాడు అయ్యో నాకు కష్టం వచ్చిందని కన్నీళ్ళు తీయరాదు సుఖం వచ్చింది నాకేమి పర్వాలి ముళ్ళది ఎగరరాదు భగవంతుడి సృష్టికే పెట్టిండు దేవుడు అది హేను రోజులు వెన్నరా అది హేను రోజులు అమావాస్య వెన్నరేమో వెలుగునిస్తుంది అమావాస చీకటి ఉంటది నిన్నల 15 అమావాస్య 15 గడిస్తేనే ఒక నెల గడుస్తుంది మానవ జీవితం కూడగంటే కొన్ని రోజుల కష్టము కొన్ని రోజులు సుఖము కష్టం వచ్చిందని కన్నీళ్ళు తీసుకుంటా ఉంటారు అందుకొరకే అప్పటికేనా ఇప్పటికేనా ఏమన్నారయ్యా అగో మానవ జీవితం అని అంటే మనం సచ్చే అన్ని రోజులు బతికి ఉండి పోరాడారే వచ్చిందని చచ్చిపోతే ఈ సమస్యకు పరిష్కారం రాదు భగవంతుడు ఎన్నడి కోనాడు మన ఆకు ఇంపేసినాడు తప్పకుండా మన ప్రయాణం కాక తప్పది ఆయన అడవిలో సర్వజనం అడవిలాగా అట్టి మనిషి కాదు రెండు శివునాల మనిషి అరవెల్ల గర్భవాతి అడవిలో తండ్రి పచ్చాకు తిరుగుకుంటారు వెళ్ళి కూర నెప్పు బొద్ది కూర భోజనం అవుతుంది
చేపలు 9 గడిల దగ్గరికి వస్తున్నాయి. కొండలో నప్పులు వచ్చి చెప్పలోలు ఏరిపోతున్నాయి. సర్వజనదేవి వచ్చేటితో వల్ల ఇత్తు చిన్నది కానీ వృక్షం పెద్దది కడగల్ల మారి కల్చల్ల మారి కిందికి వచ్చింది. కడగల్ల మారి కల్చల్ల మారి కిందికి వచ్చే వరకు అయ్యో షట్టి కింద కోసే విశ్రాంతి తెచ్చుకుంటాను. సర్వజనం ఎప్పుడు ఉండగా కొండలో ఆ
మర్రి కాడ ఉట్టి బిడ్డ ఎప్పుడైతే ఆ సర్టిఫికెట్ బస్సు అన్న గొంతు మీద తగిలెట్టి బాగుందిబోవంగా ఆగే రా బిడ్డ చెప్పి ఆగో అమ్మవారిని ఎప్పుడు ఆపంగా మరి ఆ బిడ్డ చూసింది అటువంటి ఒక్క ఎవరయ్యా నువ్వని అడగంగా బిడ్డా అసలు నువ్వేవారు ఈ కోళ్ళ ఎక్కడిది అని ఎప్పుడు అడుగుతున్నాడో బాబు ఓ తండ్రి నేనేమి చెప్పాలే నా యొక్క చరిత్ర చెప్తే తెల్లారో మూడు రోజులు చెప్తే ముగిసిపోదు నా కథ ఎల్లమ్మ ఎలా బాధ అయ్యో నాగమ్మ బాధ స్త్రీ కట్టం నాకు వచ్చింది తండ్రి అని మనం పొద్దుకంగా మొదలుపెట్టి కాంచెల చరిత్ర జరిగిన చరిత్ర అంతా పూస కూర్చున్నట్టు తెల్ల దారానికి నల్ల ఊసలు కూర్చున్నట్టు బిడ్డ మీద కోడి పిల్ల గింజల వరకు కొనుక్కినట్టు ఒక్కొక్క మాట అర్రించుకుంటా చెప్పాను కట్టబడదు బిడ్డ నీ కట్టం చూసిన బిడ్డ ఇక నీకు బాధ లేదు అయితే నీ కడుపు లోపల కోళ్ళగా పుట్టిందని దానికి ఎట్లా పాలియాలని చెప్పి దాని పానం తీసి నీ పానం తీసుకుంటానంట అన్నవా అది పద్ధతి కాదు పుట్టినప్పుడు మానవ జన్మ ఎత్తినప్పుడు మరి ఆత్మహత్య మహానేరం అంట అందుకొరక మన చూడకపోతే మాకు కట్టాలి కట్టం బిడ్డ అది కాదు పద్ధతి ఆగో మరి వాళ్ళ కట్టం వచ్చిన నీ లెక్కనే భూ ప్రపంచం లోపల అందరు చచ్చిపోతే భూ ప్రపంచం లోపల మరి నరెత్తిన అనుమానుల నటులు ఉంటారా అందుకొరకే బిడ్డ ఇక నువ్వు బాధపడకు నేను తండ్రి వాళ్ళు అనుకో తాత వాళ్ళు అనుకో ఆగో నువ్వు ఇక్కడనే మరి ఉండకు బిడ్డ ఎందుకని అంటే నాకు నేను మేకలు కొట్టుకొని రావంగా సరే సరళగా నాకు జ్వరం వచ్చింది ఆగో ఈ షర్ట్ కింద నేను కొద్దిసేపు అసలు తెచ్చుకుంటా నా మేకలు మాటకు కొరకపోతున్నాయి ఈ మేకలు కొట్టుకొని నువ్వు మళ్ళీ కొద్దిసేపు మేపుకొని వచ్చినట్టయితే నువ్వు కొట్టుకొని వచ్చిన తర్వాత నా మేకల పాలు విండి నీ కోళ్ళ పోతానన్నాడు ఆ దేవుడేమో